అర్చకుడు, మా అమ్మ అనుమతి మరియు ఆశీర్వాదంతో నేను నా భార్యకు కొన్ని నెలల పాపను వదిలి బొంబాయికి ఆనందంగా బయలుదేరాను. కాని అక్కడికి చేరుకున్న స్నేహితులు, మా సోదరుడికి జూన్ మరియు జూలైలో హిందూ మహాసముద్రం గడ్డుగా ఉందని, ఇది నా మొదటి సముద్రయానం కాబట్టి నన్ను నవంబర్ వరకు ప్రయాణించడానికి అనుమతించవద్దని చెప్పారు. ఒక స్టీమర్ ఇప్పుడే గాలిలో మునిగిపోయిందని కూడా ఎవరో నివేదించారు. ఇది నా సోదరుడిని అశాంతికి గురిచేసింది మరియు నన్ను వెంటనే నౌకాయానానికి అనుమతించే ప్రమాదాన్ని తీసుకోవడానికి అతను నిరాకరించాడు. బొంబాయిలో స్నేహితుడి దగ్గర నన్ను విడిచిపెట్టి రాజ్ కోట్కి తిరిగి వచ్చి తన డ్యూటీని కొనసాగించాడు. అతను నా ప్రయాణ ఖర్చుల కోసం డబ్బును బావగారి దగ్గర పెట్టాడు మరియు నాకు అవసరమైన సహాయం చేయమని కొంతమంది స్నేహితులకు చెప్పాడు. బొంబాయిలో టైం నా చేతుల్లో బాగా వేలాడుతోంది. నేను ఇంగ్లాండ్ వెళ్లాలని కలలు కన్నాను. ఇంతలో నేను విదేశాలకు వెళ్లడంపై నా కులస్థులు రెచ్చిపోయారు. మొద్బనియా ఇప్పటి వరకు ఇంగ్లాండ్కు వెళ్లలేదు మరియు నేను అలా చేయడానికి ధైర్యం చేస్తే నన్ను పుస్తకంలోకి తీసుకురావాలి. కుల సంఘాల సాధారణ సమావేశాన్ని పిలిచి దాని ముందు హాజరు కావాలని నన్ను పిలిచారు. నేను వెళ్లాను. ఇప్పుడు నేను అకస్మాత్తుగా నాకు తెలియని ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. ఏమీ బెదరలేదు. కొంచెం సంకోచం లేకుండా నేను సమావేశానికి ముందు వచ్చాను. షత్ సంఘం అధిపతి నాకు దూరపు బంధువు మరియు మా నాన్నతో చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నందున నన్ను ఇలా అడిగారు. కులం దృష్టిలో మీరు ఇంగ్లాండ్ వెళ్లాలన్న ప్రతిపాదన సరైనది కాదు. మన మతం విదేశాలకు వెళ్లడాన్ని నిషేధిస్తుంది. మతంతో రాజీ పడకుండా అక్కడ జీవించడం సాధ్యం కాదని కూడా మనం విన్నాం. ఒకరు యూరోపియన్లతో కలిసి తిని త్రాగడానికి బాధ్యత వహిస్తారు. దానికి నేను ఇలా సమాధానమిచ్చాను. ఇంగ్లాండ్ వెళ్లడం మన మతానికి విరుద్ధమని నేను అనుకోను. నేను తదుపరి చదువుల కోసం అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను మరియు మీరు ఎక్కువగా భయపడే మూడు విషయాలకు దూరంగా ఉంటానని నేను మా అమ్మకు గంభీరంగా వాగ్దానం చేశాను. ప్రతిజ్ఞ నన్ను సురక్షితంగా ఉంచుతుందని నేను నమ్ముతున్నాను. అయితే మేము మీకు చెప్తున్నాము, షత్ మళ్లీ చేరాడు. మా మతాన్ని అక్కడ ఉంచడం సాధ్యం కాదు. మీ నాన్నతో నాకున్న సంబంధాలు నీకు తెలుసు మరియు నా సలహాను వినాలి. ఆ సంబంధాలు నాకు తెలుసు అని నేను, మరియు మీరు నాకు పెద్దవారు, కానీ ఈ విషయంలో నేను నిస్సహాయంగా ఉన్నాను. ఇంగ్లాండ్ వెళ్లాలనే నా సంకల్పాన్ని మార్చుకోలేను. నా తండ్రి మిత్రుడు మరియు సలహాదారుడు ఒక పండిత బ్రాహ్మణుడు. నేను ఇంగ్లాండ్కు వెళ్లడానికి ఎటువంటి అభ్యంతరం లేదు మరియు మా అమ్మ మరియు సోదరుడు కూడా నాకు వారి అనుమతి ఇచ్చారు. అయితే కులం ఆదేశాలను బేఖాతరు చేస్తారా? నేను నిజంగా నిస్సహాయుడిని. కులం విషయంలో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నాను. ఇది షట్కు కోపం తెప్పించింది. అతను నన్ను తిట్టాడు. నేను కదలకుండా కూర్చున్నాను. కాబట్టి షట్ తన ఆజ్ఞను ఇలా చెప్పాడు, ఈ అబ్బాయిని ఈ రోజు నుండి బహిష్కరించబడ్డాడు. అతనికి ఎవరు సహాయం చేసినా లేదా రేవు వద్ద అతనిని చూడటానికి వెళ్లినా 1 రూపాయి 4 అణాల జరిమానా విధించబడుతుంది. ఆ ఉత్తర్వు నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు మరియు నేను షేత్ నుండి సెలవు తీసుకున్నాను. అయితే మా అన్న దాన్ని ఎలా తీసుకుంటాడో అనుకున్నాను. అదృష్టవశాత్తు అతను దృఢంగా ఉండి షేత్ యొక్క ఆజ్ఞతో పాటు నేను వెళ్లడానికి అతని అనుమతి ఉందని నాకు హామీ ఇచ్చేందుకు వ్రాశాడు. అయితే ఈ సంఘటన నాకు ఓడమీద ఎప్పుడూ లేనంత ఆందోళన కలిగించింది. నా సోదరుడిపై ఒత్తిడి తీసుకురావడంలో వారు విజయం సాధిస్తే ఏమి జరుగుతుంది? అనుకోనిది ఏదైనా జరిగిందనుకుంటున్నారా? నా కష్టాల గురించి నేను ఆందోళన చెందుతుండగా 4 సెప్టెంబర్ జునాగఢ్ వాకిల్ బార్కి పిలవడం కోసం ఒక పడవలో ఇంగ్లాండ్కు వెళుతున్నాడని విన్నాను. నా సోదరుడు నన్ను మెచ్చుకున్న స్నేహితులను నేను కలుసుకున్నాను. నేను అలాంటి కంపెనీలో వెళ్లే అవకాశాన్ని వదులుకోకూడదని వారు కూడా అంగీకరించారు. కోల్పోయే సమయం లేదు. నేను అనుమతి కోసం నా సోదరుడికి వైర్ చేశాను. అతను మంజూరు చేశాను. డబ్బులు ఇవ్వమని మా బావను అడిగాను. కాని అతను షట్ యొక్క ఆదేశాన్ని ప్రస్తావించాడు మరియు అతను కులాన్ని కోల్పోలేనని చెప్పాడు. అప్పుడు నేను కుటుంబ స్నేహితుడిని కోరాను మరియు నా మార్గం మరియు ఇతర విషయాల మేరకు నాకు వసతి కల్పించమని మరియు నా సోదరుడి నుండి రుణాన్ని తిరిగి పొందమని అభ్యర్థించాను. స్నేహితుడు నా అభ్యర్థనను అంగీకరించేంత మంచివాడు మాత్రమే కాదు, అతను నన్ను కూడా ఉత్సాహపరిచాడు.
నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. డబ్బులో కొంత భాగాన్ని నేను ఒకేసారి కొనుగోలు చేశాను. అప్పుడు నేనే ప్రయాణానికి సన్నద్ధం కావాల్సి వచ్చింది. ఈ విషయంలో అనుభవం ఉన్న మరో స్నేహితుడు ఉన్నాడు. అతను బట్టలు మరియు ఇతర వస్తువులను సిద్ధం చేశాడు. నాకు నచ్చిన కొన్ని బట్టలు మరియు నాకు అస్సలు నచ్చలేదు. నేను తరువాత ధరించడంలో సంతోషించిన నెక్టై నేను అసహించుకున్నాను. పొట్టి జాకెట్ నిరాడంబరంగా చూశాను. అయితే నాలో పైచేయిగా ఉన్న ఇంగ్లండ్ వెళ్లాలనే కోరిక ముందు ఈ అయిష్టత ఏమీ లేదు. సముద్రయానం కోసం నేను తగినంత మరియు విడిచిపెట్టాను. సార్జెంట్ క్యాబిన్లోని అదే క్యాబిన్లో నా స్నేహితులు నా కోసం బెర్త్ రిజర్వ్ చేశారు. త్రయంబక్రై మజ్ముదార్, జునాగఢ్ వాకిల్. వాళ్లు కూడా నన్ను ఆయనకు మెచ్చుకున్నారు. అతను పరిపక్వ వయస్సులో అనుభవజ్ఞుడైన వ్యక్తి మరియు ప్రపంచం గురించి తెలుసు. నాకు ఇంకా 18 ఏళ్లు నిండిన ప్రపంచ అనుభవం లేదు. సార్జెంట్ మజ్ముదార్ నా గురించి ఆందోళన చెందవద్దని నా స్నేహితులకు చెప్పాడు. నేను చివరగా 4 సెప్టెంబర్ బొంబాయి నుండి ప్రయాణించాను.